హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అనంతపురం టమాటో మార్కెట్లో టమాటాలు ఎలా ఉన్నాయి, అంటే క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూపించండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో అందుకనేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. సో మీరు చూడొచ్చు ఈ వీడియోలో టమాటాలు అయితే చాలా దగ్గరగా తీసి చూపిస్తున్నామండి. సో టమాటాలు అయితే చాలా మంచిగా ఉంది. స్టేకింగ్ చేసినటువంటి అండ్ క్వాలిటీ ది బెస్ట్గా ఉన్నటువంటి టమోటాలే ఎక్కువగా వస్తున్నాయండి. అండ్ చాలా బాగున్నాయి టమోటాలు, మీరు చూస్తున్నారు. అండ్ ఈ వీడియోలో పేపర్స్ మీద డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో రీసెంట్గా తీసినటువంటి వీడియోసే, కొంచెం బిజీగా ఉన్నందువలన వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు అయితే మీకు షేర్ చేస్తున్నానండి. క్వాలిటీస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ ఎక్కువగా వచ్చేసి A1 క్వాలిటీ, ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి అంటే సెకండ్ క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు, ఆ తర్వాతే బాగలేని అంటే థర్డ్ క్వాలిటీ కాయలు వస్తున్నాయన్నమాట. అండ్ ఇంకొకటి విషయం చెప్పాలంటే కనుక, నిన్న ఈరోజు కొంచెం మచ్చకాయలు అనేది వస్తున్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్కి. సో అది ఎలా అంటే కనుక, మొన్న ఒక 1 మంత్ బ్యాక్ చెప్పాను కదండి, ఒక 5 to 7 days అలా వర్షం వచ్చింది కదా. అంటే పెద్ద వర్షం ఏమి కాదు, సింపుల్గా అయినా క్లౌడీగా ఎక్కువగా ఉండింది. అండ్ అంతేకాకుండా ఎండ అనేది లేకుండా ఉండింది. ఆ స్టేజ్లో అంటే కొన్ని టమోటా తోటలకు మాత్రమే మచ్చ అనేది యాడ్ అయింది. సో ఆ టమోటాలు అయితే కొంచెం తక్కువగా వెళ్తున్నాయండి. అండ్ స్టేకింగ్ చేసినటువంటి టమోటాకి ఒక రేట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి, అండ్ స్టేకింగ్ లేనటువంటి నేల మీద కాయలకి ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి. అంటే ప్రైస్ తగ్గింది కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా ముందుకొస్తాయన్నమాట. ప్రైజెస్ ఉన్నప్పుడు ఇవేమీ పట్టించుకోరు, బట్ ప్రైజెస్ ఇప్పుడు తగ్గుతోంది కాబట్టి గోళీలు అండ్ రెడ్ కలర్ కాయలు ఒక పక్క అండ్ అంటే పలుగ్గా కొంచెం సపరేట్గా తీసుకొని రావడం చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. అండ్ సాహో అయితే కనుక ఫుల్ రెడ్ కలర్ వెళ్తోంది. అండ్ 448 వేరే సీడ్స్ అయితే కనుక అంటే వెరైటీ అయితే కనుక, సో అవి కొంచెం పలుగ్గా తీసుకురా అండి. అండ్ అన్ని చోట్లకి కూడా, తమిళనాడు తప్ప ప్రతి ఒక్క ప్లేస్కి కూడా టమోటా అనేది అనంతపురం మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతోంది. బయర్స్ అందరూ కూడా ఉన్నారు. అండ్ ఎక్కువగా స్టాక్ వస్తున్న కారణం చేత ప్రైజెస్ తగ్గింది అని అందరూ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషను. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది అని తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ.